అన్న పేరు రేకృష్ణ పోతిరెడ్డి బేట ఓకే నియోజకవర్గంలో కదా ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు రైతులకు కేసీఆర్ చేసిన సహాయం కావచ్చు రైతు బంధు కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు ఎరువులు సబ్సిడీ కావచ్చు ఇలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులు అందించడం కావచ్చు ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు నీరు అన్ని రకాలుగా రైతుకు అనుకూలంగా మార్కెట్లో కొనుగోలు చేయడం కానీ ప్రతి ఒక్కటి రైతుకు అనుకూలంగా చేస్తుండ్రు కాబట్టి తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంచుకుంటారని మేము అంటే ఎటువంటి పథకాలు ఈ ఉచిత విద్యుత్ కావచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు రైతు బంధుకు రైతు సాయం తర్వాత రైతు చనిపోయిన ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కావచ్చు వితంతు వితంత కావచ్చు ఒంటరి మహిళా పెన్షన్స్ కావచ్చు బీడీ కార్మికులు కావచ్చు ఇలా చెప్పకుండా పోతే చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండ్రు అందుకు ప్రజలందరూ కట్టబడి ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎంచుకోవాలని ఇక వారి ఈ బయలక్షన్స్ ఈటల రాజేందర్ గారు కొంత పని చేసిండు చేయలేదని మనం అనుకోవద్దు కాకపోతే ఎందుకు కదా అంటే ఆయన వ్యక్తిగతంగా పోయి ప్రజల అభిప్రాయం తీసుకోకుండా వేరే పార్టీలో చేరడం చేరి ఆయన సొంత ఆస్తులు కాపాడుకోవడం కొరకే చేరిండు కానీ ఈ రాష్ట్ర సంక్షేమం కొరకు కాదని మాకు అనిపిస్తుంది అందుకని మేమందరం రైతులం కావచ్చు తోటి ఫ్రెండ్స్ కావచ్చు అందరం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎంచుకోవాలి టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉండాలని మేము కోరుకుంటున్నాం అంటే అన్ని పథకాలు జరిగినా సక్రమంగా జరుగుతున్నాయి నా బాగానే జరుగుతున్నాయి విలేజ్లలో ఏది కానీ ఇప్పుడు చెత్త పారిశుద్ధ కార్మిక పని కానీ ఏంటంటే స్మశాన వాటికలు కావచ్చు హరితహారం కావచ్చు ఏది ప్రతి ఒక్కటి బాగా బ్రహ్మాండంగా చేస్తుండ్రు ఏ ప్రభుత్వం కూడా ఇంత మంచిగా చేయలేదు కాబట్టి మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కంపల్సరీ ఎందుకుంటాం అంటే ఈటల గారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అవును అంటే ఆ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఈ హుజురాబాద్ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదా చేసిండు కొంత కొంత చేసి అది ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఈటల రాజేందర్ గారి సంఘం ప్రత్యేకంగా చేసింది కాదు అది టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్క గ్రామాన్ని ప్రతి ఒక్క కాన్సంట్రెన్సీని ప్రత్యేకంగా దృష్టితో తీసుకొని ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి నియోజకవర్గాన్ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాలు చేసింది అందులో ఉద్రాపాదని కూడా కొంతవరకు చేసింది ఇంకా హరీష్ రావు నియోజకవర్గం కావచ్చు కేటీఆర్ నియోజకవర్గం కావచ్చు ఇంకా ముందు కవిత కాన్సంట్రెషి కావచ్చు ఇట్లాంటి ఇంకా ఇంకొంచెం ఎక్కువ డెవలప్మెంట్ అయినవి ఉన్నాయి ఆ విధంగా మా హుజరాబాద్ నియోజకవర్గం కూడా ఇంకా బాగా డెవలప్ కావాలి తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రావాలి ఇంకా ప్రజలకు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇంకా అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటున్నాను టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఎవరు అని మీరు అనుకుంటున్నారు చాలామంది ఉన్నారు మాకు నిన్న ఉన్నట్టు నుండి కిషన్ రెడ్డి పేరు కూడా వస్తుంది మాకు కిషన్ రెడ్డి అయితే బాగుంటుంది అని మాకు కూడా అనిపిస్తుంది ఇంకా అంద ఎందుకంటే కిషన్ రెడ్డి ఎందుకు కావాలని అనుకుంటున్నాం అంటే ఆయనకు అన్ని అందరితోటి సంబంధాలు ఎక్కువ అంటే గతంలో ఆయన టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిండు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిండు మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిండు ఇలా అందరితోటి కలుపుగోలుగా ఉండి అందరితోటి ఉంటాడు కాబట్టి రైతులను ఎప్పటికీ గ్రామాల్లోనే వండుకుంటూ రైతు సంక్షేమ రైతుకు ఆయన జలస్పందన కమిటీ అధ్యక్షునిగా కానీ తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఇలా చేసిండు కాబట్టి ఆయనకు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయనే ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఏడు సంవత్సరాల పరిపాలనలో టీఆర్ఎస్ చేసిందా హుజరాబాద్ చేసింది కొంత టీఆర్ఎస్ నేను అనేది ఏంది కదా అంటే ఒక్క హుజరాబాద్ నియోజకవర్గం కాదు తెలంగాణ ఏర్పడ్డాక ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందింది అందులో బాగా అభివృద్ధిలో జరిగిందా అది హుజరాబాద్లో కూడా సేమ్ అదే జరిగింది కాకపోతే ఇంకా ఎక్కువ ఇంకా ఇప్పుడు మనం పక్క నియోజకవర్గాలు చూసుకుంటే ఉష్ణాబాదు సిద్దిపేట ఇలా చూసుకుంటా పోతే అవి ఇంకా డెవలప్ ఎక్కువైనాయో ఆ పద్ధతులను మా హుజరాబాద్ నియోజకవర్గం కూడా ఇంకా ఎక్కువ డెవలప్ కావాలి పక్క జిల్లాలతో పోల్చుకున్నంత ఇక్కడ ఎందుకు కాలేదంటారు ఇక అది మరి మాట కేటీఆర్ కేసీఆర్ కొడుకు కావచ్చు హరీష్ రావు సీనియర్ మంత్రి కావచ్చు ఇక ఆయన వాళ్ళు ఎక్కువ దృష్టి పెట్టిండ్రని మాకు అనిపిస్తుంది అంటే ప్రభుత్వం చిన్న చూపు చూడలేదు ఏ నియోజకవర్గాన్ని అందరు వాళ్ళు ఎక్కువ కృషి చేసిండ్రని మాకు అనిపిస్తుంది ప్రభుత్వంతో చేయించుకున్నారు ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టిండ్రు ఎక్కువ డెవలప్మెంట్ చేసిండ్రు అదే విధంగా ఇప్పుడు ఏ నాయకులు ఎన్నికైనా కూడా మా నియోజకవర్గాన్ని కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక నెంబర్ వన్ స్థానంలో ఉండాలి బీవీ నరసింహ జిల్లాగా హుజరాబాద్ జిల్లా కావాలి అందరి ఆకాంక్షలు నెరవేరాలి మేమందరం టీఆర్ఎస్ ప్రభుత్వానికే కట్టుబడి ఉంటాం ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వస్తే హుజురాబాద్ మీరు అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందిందని మీరు అనుకుంటున్నారు తప్పకుండా తెలంగాణ ప్రభుత్వమే రావాలి తెలంగాణ ప్రభుత్వం వస్తేనే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ వాళ్ళ నుంచి కూడా కాదు తప్పకుండా మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నిక కావాలి టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఇది సాధ్యం అవుతుంది అని మేము అనుకుంటాం ఎంత మెజారిటీ రావచ్చు ఒక తర్వాత ఇప్పుడు ఇప్పుడున్న అయితే తప్పకుండా నలభై వేల నుంచి యాభై వేల మెజార్టీ వస్తుందని మేము అనుకుంటున్నాం Subscribe us and press the bell icon for more interesting updates.